Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రంలో దేవాలయాల మీద దాళ్లు వాటి మీద ఎక్కడో చోట ఒక మారుమూల ఉన్నటువంటి గుడి కరెంట్ ఉండదు అది ఎన్వైరన్మెంట్ గుడి కాదు అక్కడ సీసీ కెమెరాలు ఉండో ఊరికి దూరంగా ఉంటుంది తెల్లారేపాటికి గోపురాన్నో విగ్రహాన్నో గుడినో ధ్వంసం చేస్తారు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తెల్లారేపాటికి దిగిపోతారు ఈ రాష్ట్రంలో మత సామరస్యం లేదు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి హిందూ గోడలను కూల్చివేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చూస్తూ కూర్చున్నాడు దానికి కారణం ఆయన క్రిస్టియన్ డీజీపీ క్రిస్టియన్ హోమ్ మినిస్టర్ క్రిస్టియన్ ఎస్పీ క్రిస్టియన్ కాబట్టి హిందువులకు వచ్చినటువంటి ఇబ్బందులు పోవాలంటే దేవాలయాలు పరిరక్షించాలంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఒక ప్రచారం చేసుకోవాలి దాని కోసం గుళ్ళను వాడేస్తో గోపురాలను వాడేస్తో విగ్రహాలను ధ్వంసం చేసేస్తో పూర్తిగా విచారణ జరిపి డీజీపీ గారు 9 దేవాలయాల్లో టీడీపీ గాని బీజేపీ గాని సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు ప్రమేయం ఉంది మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది అని చెప్పి ఆయన చెప్పాడు 80 గుళ్ళల్లో దాడి జరిగితే దాంతో మేము ఎంత మందిని అరెస్ట్ చేశాం ఎంత మందిని మీద కేసులు పెట్టాం దీంతో ఎవరెవరికి ప్రమేయం ఉంది 9 గుళ్ళని చెప్పాడు ఆయన 80 గుళ్ళల్లోని చంద్రబాబు నాయుడు లేదా బీజేపీ వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పి ఆయన చెప్పలా ఈయన రెచ్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు దగ్గర ఉన్న వేస్ట్ గాళ్ళు ఒక 4 ప్రెస్ మీట్లు పెట్టి ఏదో డీజీపీని బెదిరి చేయాలి పోలీస్ వ్యవస్థను బెదిరించి చేయాలి మా పేర్లు గనుక బయటికి వస్తే మేము అధికారంలోకి వచ్చినాక మీ సంగతి చూస్తాం మేము అధికారంలోకి రేపు ఎల్లుండి వచ్చేస్తున్నాం కాబట్టి మా పేర్లు చెప్పడానికి వీల్లేదు మమ్మల్ని ఎవర్నే పట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఒక రాష్ట్ర డీజీపీ మీద ఒక రాష్ట్ర డీజీపీని భయపెట్టే విధంగా ఒక రాష్ట్ర డీజీపీ మీద ఒక రాజకీయ పార్టీ ఈ రకమైనటువంటి దాడి గౌతమ్ సవాంగ్ డీజీపీ గారికి గతంలో విజయవాడ సిపిగా ఉన్నాడు ఆయన విజయవాడ సిపిలోగా ఉండగా మన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాల్మని సెక్స్ రాకెట్ కేసు వచ్చింది ఆయన తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది సింపథైజర్ను అరెస్ట్ చేయడం జరిగింది దాంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పారు డీజీపీ గారు తేల్చాడు అప్పుడుగా ఉన్నటువంటి సిపి గారు ఎమ్మటే ఏం చేశారండి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ పేర్లు పేరు తగ్గిలేదని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చాడు ఆయన మీద తెచ్చి ఆయన ఒప్పుకోకపోతే ఆయన సెలవు పెట్టి పంపించేసి అక్కడి నుంచి సిపిగా త్వర ట్రాన్స్ఫర్ చేయించాడు కాల్మని సెక్స్ రాకెట్లో చంద్రబాబు నాయుడికి సహకరించలేదు డీజీపీ గారని తర్వాత ఆయనకి సీనియారిటీ ఉన్నా కూడా పోస్టింగ్ లేకుండా ఈయనకి పనికొచ్చేటువంటి తొత్తుల్ని ఈయన మాటినటువంటి తొత్తుల్ని పెట్టుకుని ఆయన ఈ రాష్ట్రాన్ని పోలీస్ శాఖ నిర్వీర్యం చేసింది చంద్రబాబు నాయుడు ఈరోజు సీనియారిటీని పరిగణలోకి తీసుకునే సిన్సియారిటీని పరిగణలోకి తీసుకునే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు బాస్గా ఉండాలంటే డీజీపీకి ఇప్పుడు ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ డెఫినెట్ గా పార్టీలకి రాజకీయాలకి కులాలకి మతాలకి దేన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా అందరికీ న్యాయం చేస్తాడని చెప్పి ఆయన నియమిస్తే ఈరోజు నువ్వు దొంగలాగా దొరికిపోయి డీజీపీ మీద దాడి ఎదురు దాడి బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి నేను ఒకటే చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానీ 180% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇచ్చేటువంటి స్కీమ్స్కి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకి కులాలకి మతాలకి అతీతంగా మద్దతు ప్రకటిస్తున్నారు కాబట్టి రాజకీయంగా బతకాలంటే కనీసం బీజేపీ కన్నా ఒక అడుగు ముందు ఉండాలంటే ఆయనకున్నటువంటి ఏకైక మార్గం చంద్రబాబు నాయుడుకున్నటువంటి ఏకైక మార్గం
గుళ్ళనే గోపురాలనే ధ్వంసం చేయటం, అక్కడికి వెళ్ళి ముసల కన్నీరు కారుస్తాం, ఎన్టీ రామారావుని చంపిన ఫోటోలకి ఈరోజు ఎట్టద్దండేస్తున్నాడు. ఎన్టీ రామారావు పదవిని కొట్టేసి, ఎన్టీ రామారావు పార్టీని కొట్టేసి రామారావు గొప్పతనం గురించి ఎట్టా చెప్తున్నాడు. ఆ దేవుడి విగ్రహాలను పగల కొట్టేసి, దేవుడి గుళ్ళను కూల్చేసి, అక్కడికి వెళ్ళి ముసల కన్నీరు కార్చి, హిందూ లోట్లు నాలుగు సంపాదించుకుని ఆ బీజేపీకి పోకుండా మనం లబ్ధి పొందాలన్నటువంటి నీచాతి నీచమైన పరిస్థితులకి ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వచ్చేశాడు. నేను ఈ రాష్ట్రం ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను కానీ డీజీపీ గారికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు సపోర్టుగా ఉంటుంది, మేమందరం కూడా మీకు సపోర్టుగా ఉంటాం. ఈ చంద్రబాబు నాయుడు లాంటి ఉడతూపులకు కానీ, ఈ బీజేపీ వాళ్ళు ఇచ్చేటువంటి ఉడతూపులకు కానీ మీరు ఎక్కడ కూడా తల వంచాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి పోలీసులు నిష్పక్షపాతంగా కులాలకి పార్టీలకి మతాలకి అతీతంగా మీ దృష్టికి వచ్చినటువంటి ఏ కేసునైనా సరే ఆ వెనకాల చంద్రబాబు ఉన్నా, చంద్రబాబు నాయుడు ఖర్జూర నాయుడు ఉన్నా, చంద్రబాబు నాయుడు తాత కిస్మిస్ నాయుడు ఉన్నా కూడా ఎవరిని కూడా వదలాల్సినటువంటి అవసరం లేదు. చొక్కా పట్టుకుని తీసుకొచ్చి లోపలేయాల్సినటువంటి అవసరం ఈ పోలీసు మీద ఉంది. ఈ పోలీసు మీద, ఈ డీజీపీ మీద ఏదో రాజకీయ ఒత్తిళ్లు పెడదాం. మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మేము రాష్ట్రంలో రేపు అధికారంలోకి వస్తాం, కాబట్టి మేమేదో చేస్తామని చెప్పి ఈ ఉడతూపులకి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం భయపడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ పోలీసులు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమానికి మేము అండగా ఉంటాం. మీరు ఎక్కడ కూడా మీరు విధుల్లో చేరినప్పుడే కులాలకు కానీ మతాలకు కానీ ప్రాంతాలకు కానీ అతీతంగా పనిచేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు. కాబట్టి మీ దృష్టికి వచ్చినటువంటి దాన్ని, మీకు మీద ఎంత ఒత్తిళ్లు ఉన్నా ఏమున్నా కూడా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అవసరమైతే చంద్రబాబు లాంటి వ్యక్తులైనా కూడా ఈడ్చుకొచ్చి లోపలేయాలని చెప్పి నేను డీజీపీ గారిని కోరుతున్నాను. డీజీపీ గారి మీద నిన్న మొన్న చూశాను నేను, విజయవాడ పనికి మాలినాళ్ళు, కానిస్టేబుల్ని చూస్తే పారిపోయేవాళ్ళు, చిల్లర దొంగలు, కేడీలు, పిక్ పాయింట్స్ నడుపుకునే రాజకీయ పద్మం కోసం వాళ్ళు చేసేటువంటి జేబు దొంగల పనికి తెలుగుదేశంలో పార్టీలో చేరినటువంటి కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ వెధవులు డీజీపీ గారికి వార్నింగ్ ఇస్తున్నారు. దీన్ని కూడా పోలీస్ యంత్రాంగం సీరియస్గా పరిగణించాలి. వాళ్ళు ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి డీజీపీ, ఈ రాష్ట్రాన్ని ఏ విపత్కర పరిస్థితుల్లో అయినా నుంచి కాపాడాల్సినటువంటి డీజీపీ మీద ఈ రకమైనటువంటి చెంచగాళ్ళు చేసేటువంటి దాడిని పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎవరిని ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. గుళ్ల మీద కానీ, చర్చిల మీద కానీ, మసీదుల మీద కానీ దాడులు చేసేటువంటి ఉద్దేశం కానీ, వాటిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా బతకాల్సినటువంటి అవసరం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదు. ఆయన క్రిస్టియన్నా, ముస్లిమ్మా, హిందువా కాదు, ఆయన ఒక మానవతావాది. ఆయన గుడికి వెళ్తే ఒక పక్కా హిందువులాగా చాలా నిష్ఠగా పూజలు చేస్తాడు. ఆయన ఒక చర్చికి వెళ్తే ఒక క్రిస్టియన్ లాగా అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల ఆచారాల ప్రకారం నిష్ఠగా పూజ చేస్తాడు. ఆయన ఒక మసీదుకి వెళ్తే ఒక ముస్లిం ఏ రకమైనటువంటి భావంతో అల్లాని వేడుకుంటాడో ఆ రకంగానే వేడుకుంటాడు. ఏ గుడికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, ఏ మసీదుకి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలనే పూర్తిగా గౌరవించి, అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలనే పూర్తిగా అర్థం చేసుకుని వాటి ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తే నాయకుడు అవుతాడు. కానీ నాలుగు ఓట్ల కోసం అవసరమైతే కాళ్ళు పట్టుకోవటం, లేకపోతే జుట్టు పట్టుకోవటం, లేకపోతే అయినాళ్ళను వెన్నుపోట్లు పడవటం, లేకపోతే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నాలుగు ఓట్లు సంపాదించుకోవాలనుకున్నటువంటి నికృష్టమైనటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నికృష్ట ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారికి రావు. ఈ 20 నెలల కాలంలో ఏ వ్యక్తికైనా మతం చూసి కానీ, కులం చూసి కానీ, పార్టీ చూసి కానీ, రాజకీయాలు చూసి కానీ, ఓట్లు ఉన్నాయో లేవని కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కార్యక్రమాన్ని ఆపినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. దానికి కారణం ఎవరు? నాకు వ్యక్తిగతంగా శత్రువైన నా నియోజకవర్గంలో లబ్ధిదారుడైతే ఎట్టి పరిస్థితిలో ఇచ్చి తీరాలి. మీరు ఇవ్వకపోతే నేను మీరు చెప్పేటువంటి కారణాలు వెళ్ళను, నేను మిమ్మల్ని సస్పెండ్ చేస్తానని చెప్పి మంగళవారం జగన్మోహన్ రెడ్డి గారు స్పందన కార్యక్రమానికి రివ్యూలు పెట్టి
జిల్లా యంత్రాంగాన్ని చెప్తున్నారు కాబట్టి ఈ రోజు ఎక్కడన్నా శాసనసభ్యులో మంత్రిలో లీడర్లో ఎవరకన్నా అవతల పార్టీ వాడికో లేకపోతే మమ్మల్ని ద్వేషించేటువంటి వ్యక్తులకో వచ్చేటువంటి పదకాలను కూడా మేము ఆపలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద నిన్న అక్కడ భోగిమంటలో కాగితాలు పిచ్చి కాగితాలు తగలేశాడు వాడు డకైట్ అంట ముఖ్యమంత్రి గురించి అవుతాడు ముఖ్యమంత్రి డకైట్ అంటాడు డకైట్ అంటే జేబు దొంగ ముఖ్యమంత్రి డకైట్ ముఖ్యమంత్రి డకైట్ అయితే ఇతనేంటి ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడా కొట్టుకొచ్చాడా చంద్రబాబు నాయుడికి 72 73 సచ్చిని మేము తిడతామని తెలుసు ముఖ్యమంత్రి గారి గురించి ఎక్కువ తక్కువ మార్దే మేము తిడతామని తెలుసు అయినా సిగ్గు సారం లేదు మనిషికి మోహన్ ఉమ్మేసినా కూడా 4 కోట్లు వస్తాయంటే వచ్చి పెడతాడు మోహన్ ఉమ్మేయండ్రా బాబు అని చెప్పి సిగ్గు సారం లేనటువంటి ఉచ్చమం నీచమం లేనటువంటి వెదవ 4 కోట్లు వస్తే చాలు ఎవడ సంకైనా నాగుతాడు ఎవడ కాళ్ళైనా నాగుతాడు ఎవడ బూట్లైనా నాగుతాడు ఏ మతాన్నైనా బుదానేసుకుంటాడు ఏ రాజకీయ పార్టీనైనా బుదానేసుకుంటాడు పక్కా రాజకీయ వెబిచారి పక్కా రాజకీయ వెబిచారి ఎవడ ఉన్నాడంటే ఈ దేశంలో పెద్ద వెబిచారి చంద్రబాబు నాయుడు ఇటువంటి నీచుడి గురించి ఇటువంటి నికృష్టుడి గురించి ఇటువంటి ఉచ్చమో నీచమో లేనటువంటి వ్యక్తి చేసేటువంటి విమర్శలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు వాళ్ళు 70% 75% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నారు రేపు తిరుపతిలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 లక్షల మెజార్టీతో గెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి ఎంపీ చంద్రబాబు నాయుడికి బీజేపీ తర్వాత ప్లేస్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఓట్ల కోసం హిందుత్వ ఎజెండా బుదానేసుకుని హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి ముందు ఈయన అక్కడికి వెళ్ళి హిందువులకు పరిరక్షణలాగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి నీచులతో మరి ఎన్టీ రామారావు ఆయనకి స్థానం కల్పిస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచాడు మీరు మన 2014లో ఓటేస్తే మీకు 600 వాగ్దానాలు ఇస్తానని చెప్పి మీ అందరినీ వెన్నుపోటు పొడిచినటువంటి నీచుడు ఇటువంటి నీచుల్ని ఈ రాజకీయాల్లో ఎల్లలు దాటించాల్సినటువంటి బంగాళాఖాతంలో కలపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి ఎన్టీ రామారావుకి ఆత్మ శాంతించాలని చెప్పి ఇటువంటి దరిద్రులు రామారావు పేరు కానీ ఆయన బొమ్మను కానీ తాకేటువంటి శక్తి కానీ అవకాశం కానీ ఈ నిష్ఠదరిద్రుడికి చంద్రబాబుకి లేదని చెప్పి ఆయన నాకలోకం అయితే ఈ నక్క 1కి 4 సార్లు రామారావు పేరు ఆయన బొమ్మ పట్టుకుంటే ఆయన పేరు కింద ఆయన బొమ్మ అక్కడ మలినమవుతాయని చెప్పి దయచేసి రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని రాజకీయ సమాజ చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను. Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates.